బీజేపీ కి క్యాడర్ లేదు, కార్యకర్తలు లేరన్నారు మంత్రి హరీష్ రావు. అయితే ఒకటి రెండు సీట్లు గెలవగానే తమకు తిరుగులేదనుకుంటున్నారని విమర్శించారు. వాపును చూసి బలుపు అనుకుంటున్న బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు ఆయన. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఓడించి టీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలన్నారు హరీష్ రావు. ఒకటి రెండు గెలిచిన రోజు లేదా ఇక భూమి మీద అవుతూనే లేదు, అవుతున్నారు. వాపును చూసుకొని బలుపు అనుకుంటున్నారు. మాట్లా చూస్తే మన 100 మంది ఎమ్మెల్యేలు, 32 మండలాలు మనమే గెలిచినాం, జడ్పీలు మనమే గెలిచినాం, 140 మున్సిపాలిటీలు గెలిచినాం. మనం గెలిచిన దాంట్లో పైస కాదు, కానీ వాళ్ళని జర గాలి ఉన్నారు భూమి మీదకి తేవాలి. వాళ్ళు జర వాపును చూసుకొని బల్బు అనుకుంటున్నారు. బిడ్డ అది బల్బు కాదు, వాపే అని మన మాటల్లో కాదు, వాళ్ళ సిట్టింగ్ సీటు రామచంద్రరావును ఓడించి వానక్కను గెలిపించి వాళ్ళ నోళ్లు మోయించే బాధ్యత మన